బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత పలువురు కీలక నేతల రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలాంటి నేతల్లో మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పాలేరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల అప్పుడప్పుడు సీఎం కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావును ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించినా చివరకు పాలేరు సీట్ను ఉపేందర్ రెడ్డికి కట్టబెట్టడంతో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకి పరిస్థితి ఏంటనే దానిపై ఉత్కంఠ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావుకి జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉంది. దీంతో వారంతా తుమ్మల ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని మరీ తుమ్మల నాగేశ్వరరావుకి చెప్పారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారుతారా అనే చర్చ మొదలైంది. తుమ్మల వంటి బలమైన నేత వస్తారంటే కాంగ్రెస్ బీజేపీ సాధారణంగా స్వాగతం చెబుతాయి అనడంలో సందేహం లేదు. అయితే పాలేరు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి అదే పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తే తుమ్మల పరిస్థితి ఏంటన్నది మరో వాదన. ఇక బీజేపీ సైతం తుమ్మలను తమ పార్టీలోకి తీసుకుని ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా బలం లేని బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తారా అన్నది సందేహమే. మరోవైపు షర్మిల పార్టీ విలీనం విషయంలో ఏదో ఒకటి తేలితే తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి అండ్ టీం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇదే అంశంపై వాళ్ళు తుమ్మలతో చర్చలు కూడా జరిపారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీలు మారే విషయంలో ఆచితూచి వ్యవహరించే తుమ్మల నాగేశ్వరరావు మరోసారి అంత ఈజీగా కండువ మారుస్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఛాన్స్ దక్కించుకోలేకపోయిన తుమ్మల నాగేశ్వరరావు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.